వర్షాది నాంపల్లి, బట్ ఫర్ ఫిమేల్ సేఫ్టీ. బా ఫిమేల్ సేఫ్టీ ఫ్రెండ్ అని చెప్పు. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పట్టింపులతో బిడ్డకు అన్యాయం చేస్తున్నారు. నిన్నటిదాకా వీడు అనుమానంతో తల్లి బిడ్డని వేరు చేశాడు, ఇప్పుడు ప్రతీకారంతో తను తండ్రి కూతుర్ని వేరు చేస్తోంది. వాళ్ళిద్దరి పట్టింపులకి ఈగోలకి నా మనవరాలు ఎందుకు కష్టపడాలి? అందుకని పాపం తీసుకునొచ్చేస్తారా అత్తయ్య? అలా చేయడం వల్ల తల్లికి బిడ్డను దూరం చేసినట్లే కదా. పాప కోసం చంద్రిక ఎంత బాధపడుతుందో ఏమైనా ఆలోచించారా? బిడ్డ కావాలి అనుకుంటే తనే ఇంటికొస్తుంది. ఏ పాప కోసం తన పట్టుదల్ని కాసేపు పక్కన పెట్టలేదా? అది కాదత్తయ్య, అసలే భరత్ గారికి చంద్రికకి మధ్య గొడవలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు పాపని లాక్కునొచ్చేస్తే ఆ గొడవలు మరింత ఎక్కువవుతాయి. నేను వాళ్ళని విడదీయాలి అనే ఉద్దేశంతో పాపను తీసుకుని రాలేదు స్నేహ. వాళ్ళని కలపాలని ఇదంతా చేస్తున్నాను. భరత్ వెళ్ళడిగిన రాని మనిషి కనీసం పాప కోసమైనా తిరిగొస్తుందని తీసుకొచ్చాను. నేను తెచ్చింది ఆవేశంతో అయినా, దాని వెనక ఆలోచన ఉంది. ఏమో అత్తయ్య, మీరు తొందరపడ్డారేమో అనిపిస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా. అటు చంద్రిక జీవితం, ఇటు భరత్ జీవితం అపార్థాలతోనే ఇప్పటి వరకు గడిచిపోయింది. పోయిన క్షణం తిరిగి రాదు. ఇలాంటి పట్టింపులతో ఇంకా ఎంతకాలం జీవితాల్ని పాడు చేసుకుంటారు? అందుకే ఏదైతే అదైందని పాపం తీసుకొచ్చాను. అత్తయ్య, చంద్రిక బాధలో ఉంది, అంతకు మించి ఆవేశంలో ఉంది. ఇప్పుడు మీరు చేసిన పని దేనికి దారితీస్తుందో అత్తయ్య? ఏవైనా జరగనివ్వు స్నేహ, ఏది ఎదురైనా భరించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. వాళ్ళని కలపలేకపోతే నేనుండి కూడా వేస్టే. ఇక నేను నా పెద్దరికం దేనికి? వాళ్ళని కలపాలి, కలుపుతాను. రాణి, చంద్రిక వస్తే అప్పుడే మాట్లాడతాను. తల్లి, నన్ను క్షమించు. నీకోసమైనా మీ అమ్మొస్తుంది, అందుకే నిన్ను తీసుకొచ్చాను. వచ్చేసావా? నీ గురించి ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ చంద్రిక. నాకు తెలుసు చంద్రిక, నువ్వు తప్పకుండా తిరిగి వస్తావని నాకు తెలుసు. పద లోపలికి వెళ్దాం. చెయ్యొద్దులండి. మీకే చెప్పేది చెయ్యి వదలండి. నా పాప ఎక్కడా? పాప? పాపేంటి చంద్రిక? పాప ఏంటా? మీ అమ్మగారిని పంపించి పాపను తీసుకురమ్మని చెప్పింది మీరు కాదా? లేదు చంద్రిక, నేను అలా ఏం చెప్పలేదే. అసలు అమ్మ పాపనేం తీసుకురాలేదు. నిజం చంద్రిక, నాకేం తెలీదు. ఐ స్వేర్. ఆపండి, మీరు మీ నాటకాలును. మీ అమ్మగారు వచ్చి పాపను లాక్కుని వెళ్ళిపోయారట. నేను లేకుండా చూసి రేఖని బెదిరించి చుట్టుపక్కల వాళ్ళందరినీ తిట్టేసి పాపం తీసుకుని వెళ్ళిపోయారట.
అంటే మీరేం చేసినా నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? అయ్యో చంద్రిక, నిజంగా నాకే పాపం తెలీదు. అసలు అమ్మ పాపని తీసుకురాలేదు. అమ్మా అమ్మా, ఏమంటారండి? నాకు ఏ పాపం తెలీదు అన్నారుగా, మరి ఇదేంటి? నా బిడ్డను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు తెలియకుండా, మీరు తీసుకురమ్మని చెప్పకుండా నా బిడ్డ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు చెప్పండి. అమ్మా, ఏంటమ్మా ఇది? పాపని నువ్వు తీసుకుని వచ్చావా? అవునరా, నేనే తీసుకొచ్చాను. ఇది నీ బిడ్డ, నాకు మనవరాలు, ఈ ఇంటికి వారసురాలు. ఏంటి వారసురాలా? ఎలా వారసురాలు అవుతుంది అత్తయ్యా? ఈ బిడ్డకి తండ్రి మీ కొడుకనా? ఈయన గారు తండ్రి అని ఎవరు చెప్తే తెలిసింది? ఆయన గారు నమ్మలేదు, నేను చెప్పినా కూడా నమ్మలేదు. నా ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడి టెస్టులు చేపించి ఆ రిపోర్ట్లు చూపిస్తే గాని ఈరోజు ఈయన గారు నా బిడ్డ అని చెప్పుకుంటున్నారు. లేదంటే ఈ బిడ్డని లోకం ఏమనేదో తెలుసా? ఇలా ఇవ్వండి. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా చంద్రిక? అయిందేదో అయిపోయింది. వాడు మారాడు కదా? మారారు, అదే నా భయం. ఈ మనిషి ఎప్పుడైనా మారిపోతాడు. రుద్రాణి చెప్తే మారిపోతారు, మీరు చెప్తే మారిపోతారు. ఈయన ఎప్పుడు ఎవరు చెప్పినా మారిపోతాడు. ఈరోజు మారిన మనిషి రేపు మారడు అని ఎవరు గ్యారంటీ ఇస్తారండి? లేదు చంద్రిక, భరత్ గారు చాలా మంచి మనిషి. ఏదో పొరపాటు జరిగి. ఏంటి స్నేహ పొరపాటు? ఏది పొరపాటు? నేను కడుపుతో ఉన్నానండి అనంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎవరి వల్ల అని అడిగారే, అది పొరపాటా? మీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చిన రోజు నన్ను కాలదన్ని రుద్రాణితో వెళ్ళిపోయారు, అది పొరపాటా? అసలు ఈ మనిషి గురించి నీకేం తెలుసు స్నేహ? ఇప్పుడు కూడా నా బిడ్డని నాకు తెలియకుండా లాక్కొనొచ్చారు. అదేంటని అడిగితే నా బిడ్డ, నా మనవరాలు, నా వారసురాలు అని అంటున్నారే తప్ప తను నా కన్న బిడ్డ అని మీకెవరికైనా గుర్తుందా? అదేంటమ్మా చంద్రిక అలా మాట్లాడతావు? తను నీ బిడ్డేనమ్మా, ఇది కూడా నీ ఇల్లే. ఇంకెంతకాలం ఇలా దూరంగా ఉంటావు? నేను చచ్చేంత వరకు. ఇంకెంతకాలం అని మీరు నన్ను అడిగినట్టు ఈ పెద్ద మనిషిని కూడా ఎన్నోసార్లు అడిగారు కదా. ఆ రోజు ఈయన గారి సమాధానం ఏంటి? కన్నతల్లి మాటకైనా విలువిచ్చారా? ఈరోజు నా బిడ్డని ఆయన బిడ్డ అని ఎలా అంటారు? నన్ను నమ్మలేదు, నేను ఏడ్చి మొత్తుకున్నా కూడా వినలేదు. ఒక పేపర్ తెచ్చి చూపిస్తే, ఆ డాక్టర్ రాసిస్తే అది నమ్మారు. మరి విలువ నాక లేదా డాక్టర్ మాటలుగా? చెప్పండి. అయినా మీరు మాత్రం అలా బిడ్డను ఎలా తీసుకుని వచ్చారు అత్తయ్య? నేను ఎన్ని కష్టాలు పడ్డానో మీకు తెలీదా? ఎన్ని అవమానాలు అనుభవించానో మీకు తెలీదా?
కన్న తల్లైన మిమ్మల్ని కోర్టులో నిలబెట్టి ఏ రకంగా డబ్బు సంపాదించావని అడిగారు కదత్తయ్య, మీరది మర్చిపోయారా? ఈరోజు ఈయన మీ కొడుకుని తెలిసేసరికి అన్నీ మర్చిపోయి నా కొడుక్కి మంచి జరగాలి, నా బిడ్డ కావాలి అని బలవంతంగా తల్లికి తెలియకుండా నా బిడ్డను లాక్కొని వచ్చేశారు. ఇక్కడ మీ తల్లి ప్రేమ కూడా మిమ్మల్ని డామినేట్ చేసింది కదండి. బిడ్డని లాక్కుపోతే తల్లి వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది అని అనుకున్నారు కదా. ఇది ఎలా ఉందో తెలుసా? పశువుని తోలుకుని పోవటానికి పుట్టిన లేగదూడని ఇలాగే లాక్కెళ్ళిపోతారండి. నాలో మీరు మనిషిని చూడలేదు, బిడ్డ కోసం వెనకాలే పరిగెత్తుకుని వచ్చే పశువుని చూశారు, అంతేగా చంద్రిక? అంతేలేండి అత్తయ్య, బిడ్డ పుట్టగానే కనీసం తల్లి ప్రేమని కూడా మర్చిపోయి బిడ్డని మీ అక్క దగ్గర వదిలేసి మరీ పోయారు. ఏళ్లకేళ్లు బిడ్డ స్పర్శ కూడా తెలియకుండా బ్రతికారు, మీకెలా తెలుస్తుందిలేండి ఒక అమ్మ పడే బాధ? చంద్రిక ఏం మాట్లాడుతున్నావు? ఏ బాధగా ఉందా? కోపం వచ్చిందా? నాకు అంతకంటే ఎక్కువ కోపమే వస్తోంది. ఇప్పుడేంటి, మీకు బిడ్డ కావాలా? అయితే కోర్టుకు వెళ్ళండి, నేను కూడా వస్తాను. నా బిడ్డని లాక్కుపోయారని నేను కూడా కేసు పెడతాను. ఏ బిడ్డ సంరక్షణ అయినా కోర్టు తల్లికే ఇస్తుంది, కానీ తండ్రికివ్వదు. మీ సంపాదన కూడా నా బిడ్డకు అవసరం లేదు, నేను లాయర్నే, నేను సంపాదించుకోగలను. మీకంటే బాగా సంపాదించి నా బిడ్డని మహారాణిలా పెంచుకుంటాను. నేనింతకాలం పోరాడింది నా కోసం కాదు, ఇదిగో ఈ పసిబిడ్డ కోసం. అన్యం పుణ్యం తెలియని పసిగుడ్డు పుట్టుక గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకొని ఈ బంగారు తల్లి భవిష్యత్తుని నాశనం చేస్తారేమోనని పోరాడి నా నిజాయితీని నిరూపించుకున్నానే కాని మీ భార్యగా ఈ ఇంటి కోడలుగా బ్రతకాలని కాదండి. ఎప్పుడైతే మీరు నా శీలాన్ని శంకించి నన్ను తప్పు పట్టారో అప్పుడే మీరు నా మనసు నుంచి చెరిగిపోయారు. ఇది నా బిడ్డ, కేవలం నా బిడ్డ. తండ్రిగా మీ పేరు కూడా సర్టిఫికెట్స్లో రాయను, సింగిల్ మదర్గానే పెంచుతాను. ఎవరికి పుట్టిందో అనే ఎదవలకి సమాధానం చెప్పటం కోసమే నన్ను నేను అగ్ని పరీక్షలాగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నాను. నా కూతురు నాకు సొంతం, నాకు మాత్రమే సొంతం. ఎవరైనా నా బిడ్డ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను, మైండ్ ఇట్. ఎదకి ఒక గాయం బదల మంది ప్రాణం చెలిమి విడి పందం ఎవరు ఇక సొంతం కలత పడి హృదయం కరగ నంది మౌనం గతము విడి పాశం ఏది ఇక బంధం. చంద్రిక వచ్చావా? పాపని వెంట తీసుకుని వచ్చావంటే నువ్వు ఆ ఇంటికి వెళ్ళావా? చంద్రిక అసలు ఏమైంది? అక్కడ ఏమైనా గొడవ జరిగిందా? క్షమించండి అత్తయ్యా.
నా బిడ్డను నేను తిరిగి తెచ్చుకునేందుకు ఆయన్ని మీనాక్షి అత్తయ్యని కొన్ని మాటలు అనవలసి వచ్చింది. నా మాటలకి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను అత్తయ్యా, కానీ తప్పలేదు, అలా మాట్లాడి ఉండకపోతే మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నన్ను మళ్ళీ ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అది జరగకూడదని వాళ్ళకి బాధ కలిగించేలా మాట్లాడాను. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీరు అర్థం చేసుకుంటే చాలత్తయ్యా. ఏంటి చంద్రిక, ఏంటిది? మీ అత్తయ్య గారిని బాధ పెట్టొచ్చావా? ఎందుకు చేశావి పని? కావాలనే చేశాను. కనీసం నా మాటలు విన్నాకైనా వాళ్ళకి నా మీద కోపం రావాలి రేఖ. మళ్ళీ నా కోసం ఇంటికి రాకూడదు. భరత్ గారు వచ్చినా నేను కన్విన్స్ కాలేదు, కానీ అత్తయ్య గారు వచ్చి మాట్లాడితే నేను ఖచ్చితంగా కన్విన్స్ అయిపోతాను రేఖ. నేనెలా మారిపోతే వెంటనే ఆ ఇంటికి వెళ్ళాలి. నాకు అది ఇష్టం లేదు. నేను పాత చంద్రికలా కాదు, కొత్త చంద్రికలా మారాలనుకుంటున్నాను. అంటే మీ అత్తగారిని భర్తని వదిలేసి ఇలా దూరంగా ఉండిపోతావా? రేపు బిడ్డ భవిష్యత్ ఏంటో ఆలోచించావా చంద్రిక? మరి నీ బిడ్డ భవిష్యత్ ఏంటి రేఖ? నువ్వెప్పుడు దాని గురించి ఆలోచించలేదు. అలాంటప్పుడు నేను మాత్రం ఎందుకు ఆలోచించాలి? నీ బిడ్డకి తల్లి తండ్రి అన్నీ నువ్వే అయినప్పుడు నేను మాత్రం నా బిడ్డకు అన్నీ కాలేనా? ఆలోచించు. నా పరిస్థితి వేరు చంద్రిక. నా పరిస్థితిలో కూడా పెద్దగా తేడా ఏం లేదు రేఖ. విసిగిపోయాను రేఖ, జీవితంలో చాలా విసిగిపోయాను. ఒక ఆడపిల్లకి జీవితంలో ఎదురు కాకూడని నరకాలు అవమానాలు అన్నీ భరించి భరించి వచ్చాను. ఇంకా నాకు ఓపిక లేదు, నాకు ప్రశాంతత కావాలి, నేను నేనుగా బ్రతకాలి. చంద్రిక, నువ్వు తొందరపడుతున్నావు. జీవితంలో తప్పులు అందరూ చేస్తారు. తప్పులు చేశారని అందరినీ వదులుకుంటూ పోతే చివరికి ఒంటరితనమే మిగులుతుంది. చుట్టూ 10 మందిని పెట్టుకుని ఒంటరిదానిలా బ్రతకడం కంటే ఒంటరిగానే ఉండి మనశ్శాంతిగా బ్రతకడంలో ఆనందం సంతృప్తి ఉంది. మరి మీ అత్తయ్య గారిని కూడా దూరం చేసుకున్నావెందుకు? ఆవిడ 20 ఏళ్లుగా కన్న బిడ్డకి దూరంగా బ్రతికింది రేఖ. ఇప్పుడు నాతో వచ్చేస్తే ఆవిడ కన్న కొడుక్కి కూడా దూరం అవుతుంది. ఆవిడకి దొరికిన ఆ సంతోషాన్ని దూరం చేయటం ఇష్టం లేకనే అత్తయ్య గారిని కూడా బాధ పెట్టేట్టు మాట్లాడి బిడ్డను తీసుకుని వచ్చేశాను. లేదంటే మీనాక్షి అత్తయ్య నాతో పాటు వచ్చేవారు. నా మాటలు గుర్తుకొచ్చైనా సరే దూరంగా ఉంటే అదే చాలు. చంద్రిక, నువ్వు చేసిన పనిని నేను పూర్తిగా సమర్థించలేకపోతున్నాను. నువ్వే కాదు, నా జీవితం చూసిన ఎవ్వరూ నన్ను సమర్థించరు. కానీ గాయం పెట్టే నొప్పి ఎలా ఉంటుందో, దాన్ని భరించటం ఎంత కష్టమో నా స్థానంలో ఉంటేనే అర్థమవుతుంది. క్షమించు అనటానికి 3 అక్షరాలు చాలు, కానీ కొన్ని గాయాలు మానటానికి 3 యుగాలు కూడా చాలవు రేఖ. ఏం చేసావు అమ్మా నువ్వు? అసలు నాకు చెప్పకుండా ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? అసలు ఎందుకు పాపని తీసుకొచ్చావు? అది కాదురా, పాప వస్తే చంద్రి కూడా వస్తుందని ఆలోచించే పాపని తీసుకొచ్చాను. వచ్చిందిగా, వచ్చి ఏం మాట్లాడిందో నువ్వే చూసావుగా. చంద్రిక వస్తుందని నువ్వు ఆ బిడ్డని తీసుకొచ్చినట్టు లేదు, నేనే నిన్ను పంపించి గొడవ చేసి పాపని లాక్కొచ్చినట్టుగా ఉంది. ఏంటండి మీరు, అత్తయ్య అలా ఎందుకు చేస్తుంది? చంద్రిక మీరు విడిపోకూడదనే ఉద్దేశంతోనే అత్తయ్య అదంతా చేశారు. మీ ఇద్దరిని కలపడం కంటే ఆవిడికి కావాల్సింది ఇంకేముంటుంది? ఆ మాట నువ్వు నేను అనుకుంటే సరిపోదు స్నేహ.
చంద్రిక కూడా అనుకోవాలి కదా. ఇంటికొచ్చి ఎంత దారుణంగా మాట్లాడిపోయిందో నువ్వు విన్నావు కదా. నేను చెప్పానా, నేను చెప్పానా పాపని తీసుకురమ్మని? అసలు నీకేం తెలుసమ్మా చంద్రిక గురించి? చంద్రిక నీకంటే ఎక్కువ నాకు పరిచయం. తన మొండితనం పట్టుదల ఎలాంటిదో నాకు తెలుసు. తను నీకు పరిచయం అయినప్పుడు తనలో ఒక్క కోణమే చూసావు, కానీ నేను చంద్రిక కోపాన్ని కూడా చూశాను. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల నాకు మంచి జరిగిందనుకున్నావా? నష్టమే జరిగిందమ్మా, నష్టం జరిగింది. అంతంత మాత్రంగా ఉన్న మా బంధం నీ వల్ల పూర్తిగా కట్టయిపోయిందమ్మా. ఇదంతా నీ వల్లే, నీ తెలివి తక్కువ పని వల్లే ఇదంతా జరిగింది. నా మీద కోపంతో తను కోర్టుకెళ్తుందట. నిజంగా తను కోర్టుకు వెళ్ళింది అంటే అక్కడ నీ మాట ఎవరూ వినరు, నేనే క్రిమినల్ అవుతాను. ఇప్పటికీ నా తెలివి తక్కువతనంతో నేను చేసింది చాలదన్నట్టు ఇప్పుడు నువ్వింకా రచ్చ చేశావు. మండే మంట మీద పెట్రోల్ పోసొచ్చావమ్మా. ఎందుకు ఇంత హంగామా చేశావు చంద్రిక? నీలాంటి వాళ్ళు నా మీద వేసిన నిందని తుడిచేయాలి కదా. ఇప్పుడు నేను కూడా పక్కొచ్చేసాను కదా, మరి పెళ్లి చేసుకోలేకపోయావా? ఇప్పుడైతే అసలు నేను ఆపేవారే లేరు. కానీ భరత్కి నా మీద పీకలు దాకా కోపం ఉందే. నా గురించి కాస్త రికమెండేషన్ చేసి పెట్టు. నీ మాట తప్పకుండా వింటాడు చంద్రిక, ఎందుకంటే నువ్వంటే భరత్కి ఇష్టం. వర్షాది నాంపల్లి, బట్ ఫర్ ఫిమేల్ సేఫ్టీ ఫస్ట్ తనని డ్రాప్ చేసి తర్వాత మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. బా ఫిమేల్ సేఫ్టీ ఫ్రెండ్ అని చెప్పు. మరి లేకపోతే ఏంటండి, మనం ఉన్నది గచ్చిపోలి. కుక్కిట్పల్లి ఎక్కడుంది, నాంపల్లి ఎక్కడుంది? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.